నది పలికిన వాక్యంలోంచి సామాన్యుడు ఏం చేయగలడో చెప్పినటువంటి విలాసాగరం రవీందర్ గారి గొంతుకను ఇవాళ మన కవి గొంతుకలో వినిపించబోతున్నా. సామాన్యుడు ఏం చేయగలడు? చాప కింద నీరులా ప్రవహించగలడు, తూము కింద ప్రవాహమై ముంచెత్తగలడు, చాయివాలా చేత నీళ్లు తాగించగలడు. సామాన్యుడు ఏం చేయగలడు? అప్పుడప్పుడు వెలగగలడు, కొండో కాచో వెలిగించగలడు, వెలుగుతున్నానని విర్రవీగితే నీ తల దించగలడు. సామాన్యుడు ఏం చేయగలడు? కన్నీళ్లను తుడవగలడు, కంటి చెమ్మను ఆపగలడు, లేని కన్నీళ్లను నటిస్తే కంట నీరు తెప్పించగలడు. సామాన్యుడు ఏం చేయగలడు? గల్లీని మార్చగలడు, ఢిల్లీని ఏలగలడు, ఏ మార్చే వారికి మూర్చ తెప్పించగలడు. అతడు పేరుకే సామాన్యుడు, శివమెత్తితే అసామాన్యుడు, జూలు విదిలిస్తే కోటగోడలు కూలుడే, ఊడ్చుకుంటూ పోతే చక్రవర్తి అయినా చెత్తలో చేరుడే, చరిత్రలో కలుసుడే.